హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఓజులేక్. ఈ వీడియోలో మనం అక్క వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకుందామని వెళ్తున్నాం. పిల్లలైతే చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే విశేషంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో టెర్రర్స్ మీద, అంటే థర్డ్ ఫ్లోర్లో మిద్దె తోట అన్నమాట. ఈ మిద్దె తోటని చూడటానికి కోసం తాంబూలం తీసుకుని తర్వాత మిద్దె తోట చూడడానికి పర్మిషన్ అడిగేసేసి మరీ మనం పైకి వెళ్తున్నాం. చూడండి, సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి పాకించిన మనీ ప్లాంట్ అన్నమాట ఇది. అసలుకి ఇలాంటివి ఎన్నో మనం పైన చూడొచ్చు. ఈ పైకి వెళ్ళడానికి పర్మిషన్ అయితే అడుగుతున్నాను. అక్కని అయ్యో వెళ్ళిరామా చూసిరా అన్నారు. అంతే చాలు, ఇంకా చూడండి నాకుండే యాంగ్జైటీ అయితే మామూలుగా లేదన్నమాట. ఇలా చూపించు, ఇది గేట్ అన్నమాట, గార్డెన్ గేట్ ఉంది. చూద్దాం ఇప్పుడు. వావ్, చూడండి అసలుకి ఎన్ని మొక్కలు ఇది. మొక్కలైతే అసలుకే మామూలుగా పెట్టలేదన్నమాట. ఈ మొక్కలన్నీ చూడటానికి మనకి ఎగ్జాక్ట్గా 2 అవర్స్ పడుతుందండి. ఏ మొక్క ఏంటి అని చూడాలంటే అసలుకి ఇక్కడ సన్నజాజులు విరజాజులు అయితే సైకిల్ది ఒకటి రిమ్ ఉంటుంది కదా, అలాంటి రిమ్ల్లో కూడా పెట్టేసేసి చక్కగా పాకించేస్తున్నారనమాట. ఇవన్నీ ఇప్పుడు మనం చూసేద్దాము. ఇవి చూడండి, బిళ్ళగన్నేరులో నాకు తెలిసినంత వరకు వైట్ బ్లూ అనేవి నేను చూస్తూ ఉంటాను ఎక్కడైనా సరే. కానీ ఇక్కడ రెడ్ పింక్ ఇలాంటి నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇవన్నీ గ్రో బ్యాగ్స్లోను అలాగే మనకి కుండీల్లోను కూడా పెట్టారు. ఇవి డిసెంబర్ పూలండి. ఈ టైంలో కూడా డిసెంబరాలు పూస్తూ ఉన్నాయి. చిన్నప్పుడైతే గొబ్బెమ్మలు పెట్టినప్పుడు ఈ డిసెంబరాలని పెట్టి ఈ డిసెంబర్ పూలతో అలంకరించే వాళ్ళం గొబ్బెమ్మల్ని. ఇప్పుడు మొక్కలన్నీ చూసేటప్పుడు ముందు మొక్కలకి వీళ్ళు వేసే ఇది ఫెర్టిలైజర్ టైప్ అన్నమాట. కూరగాయ తొక్కలు అలాగే ఇంకా కొన్ని చెట్ల ఆకులు అవన్నీ కూడా లేయర్స్గా మట్టితో కప్పేసేసి అది కంపోస్ట్ లాగా తయారు చేసి ఇవి వేస్తూ ఉంటారు. అందువల్ల మొక్కలు అనేది బాగా పెరుగుతూ ఉంటాయి. అలాగే మొక్కల కోసం ఉపయోగించే ఈ లిక్విడ్ చూద్దాం ఇప్పుడు. ఇది మొక్కల కోసం వేసే వాటర్ అన్నమాట. ఇవి కూడా కూరగాయలు తొక్కలు అలాగే ఇంట్లో వాడుకున్న పువ్వులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు ఇవన్నీ కూడా పోసేసేసి ఇలా కంపోస్ట్ లాగా తయారు చేసుకుని ఈ వాటర్ అనేది పోస్తూ ఉంటారు. ఇప్పుడు అసలు కుండీలని ఎలా పెట్టారో చూద్దామండి. 2 కర్రలు తీసుకుని వీటి కింద చక్కగా రాళ్ళు పెట్టేసేసి ఇటుకురాళ్ళు వాటి మీద కర్రలు పెట్టారనమాట. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కుండీల్లో వాటర్ పోస్తే అవి కిందకు వచ్చి అలాగే స్లాబ్ నుంచి మళ్ళీ వాటర్ కొంతకాలానికి లీక్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఇలా పెట్టినట్టయితే వాటర్ అనేది ఆరిపోతుంది ఒకటి. 2వ విషయం ఏంటంటే వాటర్ పోయే విధానం హోల్ అనేది ఉంటుంది కదా, దాని నుంచి బయటకైతే వచ్చేస్తుంది అన్నమాట. ఆ విధంగా అసలు మెయిన్గా నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఈ రిమ్లో పెట్టిన ఇదేంటంటే సన్నజాజి చెట్టు, విరజాజి చెట్లు. ఈవినింగ్ అయ్యేసరికి చక్కగా పువ్వులు పూసాయండి, మంచి స్మెల్ వస్తూ ఉంది. ఈ సన్నజాజులు విరజాజులు కూడా చక్కగా మాలలు కట్టి ఇచ్చారనమాట మనకు కూడా. ఇప్పుడు మనం ఒక లైన్లో ఉన్న చామంతి మొక్కల్ని చూద్దాము. మొక్కలు కూడా చాలా పద్ధతిగా, అంటే చామంతి మొక్కలన్నీ ఒక లైను, గులాబీ మొక్కలన్నీ ఒక లైను, మందార మొక్కలన్నీ ఒక లైను, ఈ విధంగా కుండీలను అయితే చక్కగా పెట్టారనమాట. చామంతి మొక్కలు అయితే అసలుకి మనకి కళ్ళు చెదురుతాయండి. అన్ని రకాల చామంతులు ఉన్నాయి, వైట్, ఎల్లో, బ్లూ, రెడ్, చిట్టి చామంతి, ఇట్లాగా నెంబర్ ఆఫ్ చామంతులు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. చామంతి పూలు కూడా చాలా బాగా పూసాయి. అంతేకాకుండా చామంతి మొక్క నుంచి మీకు మళ్ళీ చూపిస్తాను, అది ఫ్రంట్ ఉంది. అక్కడైతే అసలుకి ఒక్క చామంతి మొక్క మేము ఇటు నుంచి చూస్తుంటే ఎన్నో పువ్వులతోటి అది చామంతిలాగానే అనిపించట్లేదండి, పాకే అన్నమాట. అసలుకి మొక్క అయితే పువ్వులు ప్రతి కొమ్మకి పువ్వులుండి పాకి చక్కగా చాలా అందంగా అనిపిస్తుంది. ఆ సీనరీ అయితే ముందు చూసి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది అన్నమాట. కూడా
ఇదిగో ముత్తైదుల కోసం ఇలాగ బౌల్స్లో వేసేసి ఉంచారండి. చక్కగా ఈ పువ్వులు అయితే చాలా ఉన్నాయి. అయితే ఈరోజు కోసేశారు కాబట్టి కొన్ని తగ్గాయన్నమాట పువ్వులు. చక్కగా ఈ పువ్వులన్నీ చూస్తే నాకైతే చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది. ఇప్పుడు మందారాలని చూద్దామండి. మందారాలన్నీ కూడా ఒక లైను, అలాగే మనకి పిట్ట కూడా అంటారు కదా, అలా దాని మీద కూడా మందార చెట్లు చాలా పెట్టేసేసారనమాట. చూసారు కదా, ఎల్లో, ఆరెంజ్, పింకు, రెక్క మందారం, ముద్ద మందారం అని రకరకాల మందారాలు, వైట్, మనకి నాకు తెలిసి కొన్ని మందారాలు తెలియక కొన్ని మందారాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ కలర్ చూడండి, అసలు ఇది ఏం కలరో కూడా నాకు తెలియలేదు. అసలు అంత బాగుంది. ముద్ద మందారాలు అయితే చూడండి, నాకు తెలిసినంత వరకు ఊర్లో ఉన్న మందారాలు, ఇక్కడ ఉన్న మందారాలు అసలు సంబంధమే లేదన్నమాట. అసలుకి ఎన్ని మందార పువ్వులు. చూశారు కదా, మందార పూల సెషన్ అయితే ముగిసింది. ఇప్పుడు మనము ఇక్కడ మల్లీ సెషన్ని చూద్దామన్నమాట. ఇది క్రోటాన్స్ టైప్ మొక్కలు. ఇది మల్లీ, మల్లీ చూడండి చక్కగా పాకించారు. ఇది కూడా కుండీలో పెట్టిన మల్లీ అన్నమాట. ఈ మల్లీ చెట్టు చాలా లేతగా ఉంది, కానీ పువ్వులు మాత్రం పూస్తున్నాయండి. మల్లీ పువ్వులు కూడా ఉన్నాయి చెట్టుకి. చాలా బాగుంది. ఇలా చక్కగా కుండీ నుంచి ఒక తాడుకి మొత్తం అల్లించేసేసి ఈ విధంగా మళ్ళీ పెట్టారు. చాలా బాగుంది. ఈ చెట్టు ఏమో మనకి ఇన్సులిన్ చెట్టు అండి. ఇదేమో మామిడి చెట్టు, పక్క బిల్డింగ్ వాళ్ళదనమాట, పక్కన అక్క వాళ్ళది ఈ ఇల్లు. ఇది చూడండి, ఈ సీనరీ మీకు ఫ్రంట్కి వెళ్ళాక చూపిస్తాను. ఇది రెండు ఇళ్ళ మధ్యలో ఉంటుందండి చెట్టు. ఇది తప్పించి రెండు ఇళ్ళు కట్టారనమాట. ఇది ఇంటికి మధ్యలో ఉంటుంది ఈ సీనరీ అండి. చూడండి ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో. ఇది కూడా చూస్తుంటే మనకి చాలా చాలా బాగుంటుంది. ఇది మామిడి చెట్టు, చక్కగా మామిడి పళ్ళు కాస్తుంటాయి, అందరికి ఇస్తుంటారు. చూసారా ఈ సీనరీ ఎంత బాగుందో. ఇలాంటివి మనం ఎక్కడో ఫొటోస్లోనూ లేకపోతే ఫోటో ఫ్రేమ్స్లోనూ చూస్తూ ఉంటాం, కానీ ఇంత అందంగా ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ దగ్గర ఇలాంటి చెట్లు పెంచడం అంటే మామూలు విషయం కాదు. ఇది శంకు పూల చెట్టు అన్నమాట. శంకు అనేది మనకు ఆయుర్వేదానికి చాలా మంచిది. ఇది ఈవినింగ్ అయిందండి కొంచెం, అందుకని పువ్వులు అయితే కొంచెం ఇచ్చుకోలేదు, అన్నీ మొగ్గల్లాగా ఉన్నాయి. ఇప్పుడు మనం దానిమ్మ చెట్టుని చూద్దాము. కుండీలోనే దానిమ్మ చెట్టు, తమలపాకుల చెట్టు. ఇదేమో తమలపాకుల చెట్టు అనమాట. ఈ తమలపాకుల చెట్ల నుంచి తమలపాకులు కోసుకొచ్చేసి చక్కగా తాంబూలాలు అయితే ఇచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చిలకమక్క పువ్వులు, అసలు చిలకమక్క పువ్వులు ఈవినింగ్ చాలా చాలా బాగుంటాయి కదా, ఇవి వాడిపోవు, బాగుంటాయి. ఇది కాగితపు పువ్వుల చెట్టు అండి. ఇది కూడా ఎంతో అందంగా ఉంది. ఇలా మొత్తం కూరగాయలు, ఆకుకూరలు కూడా పండించేస్తున్నారు. ఈ కుండీల్లోనే తోటకూర, పాలకూర, చుక్కకూర, బచ్చలి కూర, మళ్ళీ పుదీనా, ఇలా నెంబర్ ఆఫ్ కుండీలను అయితే పెట్టారన్నమాట. చక్కగా ఏ ప్లేస్ వదిలిపెట్టకుండా చక్కగా భలే డెకరేట్ చేశారండి. ఇది చూడటానికి అందంగా ఉండడమే కాకుండా మనకి మంచి ఆక్సిజన్ అన్నమాట. ఇది అంతా చూడాలంటే నాకు తెలిసినంత వరకు 2-3 గంటలు సరిపోదు. ఇప్పుడు మనం కూరగాయల సెషన్ చూద్దాము. కూరగాయల వైపు అయితే ఇలా బ్రింజాలు, అలాగే కుకుంబర్కి సంబంధించి, అలాగే మనకి బీరకాయలు, సొరకాయలు, ఇంకా కాకరకాయలు, దొండకాయలు, ఇవి కూడా
ఈ విధంగా చెట్లు అయితే పెట్టేసేసి పాకించారనమాట. పాకేవన్నీ పాకుతున్నాయి. టమాటాలు అయితే ఇదిగో పచ్చిగా ఉన్నాయి, పండుగా ఉన్నాయి, అసలుకి చాలా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ అండి, అసలుకి ఒక రోజ్ ఫ్లవర్ చూసి ఒకటి చూడక అన్నట్లుంది. ఎంత బాగున్నాయో, మంచి మంచి కలర్స్ అన్నమాట, యెల్లో, రెడ్ పింక్, అలాగే నెంబర్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం పుదీనా చూస్తున్నాం. పుదీనా కూడా చాలా బాగుంది, ఎవరికైనా కావాలంటే కూడా ఇస్తూ ఉంటారు. మీకు ఒక సీనరీ చూపిస్తా అన్నా కదా, ఇది చూడండి. అసలుకి మనం కింద నుంచి ఇలా చూస్తూ ఉంటే పైన చామంచి, అలాగే విరజాజి, అలాగే గన్నేరు ఇలాంటివన్నీ కూడా రోడ్ సైడ్ పెట్టి ఉంచేసేసారు. ఇప్పుడు ఆ చామంచి చెప్పా కదండి, అది అంత క్లారిటీగా కనిపించిపోయింది. ఇదిగోండి చామంచి అయితే ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం కుండీలో గులాబీ మొక్కలతో పాటు కుండీలోనే గోరింటాకు మొక్కలు చూస్తున్నాము. ఇలా కుండీలో పెట్టేసేసి గోరింటాకునైతే ఈ విధంగా పెంచేస్తున్నారు. చక్కగా గోరింటాకు పెట్టుకోవాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, హెన్న తయారు చేసుకోవచ్చు. అలాగనమాట వామాకు చెట్లు, అలాగే దానిమ్మ చెట్లు. దానిమ్మకాయలు అయితే చక్కగా దానిమ్మకాయలు కూడా ఉన్నాయండి. మనం అవన్నీ ఎందుకులే అని చెప్పి తీయట్లేదు, కొంచెం కిందకున్నాయి. ఇవి జామ చెట్టు. ఇలాగా ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల ఫ్రూట్స్, అలాగే మనకు చూసే సీనరీ ఎంతో అందంగా, అలాగే నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్, నెంబర్ ఆఫ్ వెజిటేబుల్స్, అసలుకి ఒకటేంటి ఎన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో తీయడానికి మీతో ముందు షేర్ చేసుకోవాలనిపించి ఈ రకరకాల పువ్వుల్ని, పండ్లని, తోటల్ని అన్నిటిని కూడా మన కెమెరాలోకి తీసుకొచ్చేస్తాం. ఇవ్వండి మల్లెపూలు ఇలాగ చక్కగా దండలు కట్టేసేసి పెట్టారనమాట ముత్తైదువుల కోసం. ఇవన్నీ చక్కగా నీట్గా వాళ్ళ చెట్టు నుంచి కోసిన పువ్వులండి, ఎంతో అందంగా ఉన్నాయి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మొక్కలు పెంచాలని అందరికీ ఉంటుంది కానీ మొక్కల కోసం మనం చేయాల్సిన పోషణ ఉంటుంది చూసారా, అది పసిబిడ్డల కంటే ఎక్కువగా చూసుకోవాలమ్మా అని అక్క అయితే చెప్తూ ఉంటారు. అసలు ఎంతో కేర్ఫుల్గా చూసుకుంటారనమాట. మనం కూడా ఈ విధంగా మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేసేద్దాము. ఇంకా కొన్ని మొక్కలు మిగిలిపోయాయి, ఎన్ని చూపించినా ఇంకా ఉన్నాయన్నమాట. ఇదేంటంటే ఆకుకూర, అలాగే మల్లి చెట్లు. ఇది ఇంకో ఏరియాలో బిల్డింగ్ మొత్తం కూడా ఇలాగే మొక్కలతో నిండిపోయాయి. రకరకాల పువ్వులు, రకరకాల పళ్ళు, అసలు చాలా బాగుంది. ఇది చంద్రకాంత చెట్టు అంటారు కదా, అదనమాట. సాయంత్రం పూట చక్కగా పూస్తుంది. ఇవి మంచి కలర్స్లో కూడా ఉంటాయన్నమాట చంద్రకాంత పువ్వులు. ఇంకో ఏరియాలో ఉన్న టమాటా చెట్టు అండి, ఈ టమాటా చెట్టుకి చక్కగా ఎర్రగా ఉంది టమాటా పండు చూడండి. ఈ విధంగా మనం మట్టిలో కింద పెంచడం వేరు, కుండీల్లో కూడా ఇంత కేర్ఫుల్గా చూసుకోవడం వేరు అనే విషయం నాకైతే చాలా బాగా అర్థమైంది. చాలా చాలా బాగుంది. ఈ వీడియోని మనకి ఇచ్చినందుకు అక్కకైతే థ్యాంక్స్ కూడా చెప్పాను నేను. థ్యాంక్స్ ఎందుకమ్మా, బాగుంది, చక్కగా తీస్తే నాకు కూడా హ్యాపీగా అనిపించింది అన్నారు. ఇది ఇన్సులిన్ చెట్టు అండి, ఇది డయాబెటీస్ వాళ్ళకి ఉపయోగపడుతుందంట. ఈ ఆకుల్ని యూజ్ చేసుకుంటే ఇలాగ ఇన్సులిన్ చెట్లు, వామాకు చెట్లు అవి కూడా చాలా కేర్ఫుల్గా చూస్తున్నారు. మనకి కలబందతో సహా ఇంకా అన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఈ మిద్దె తోట వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఒక లైక్ మాత్రం చేయండి. ఈ వీడియో నాకు ఇచ్చినందుకు అక్కకి నేను థ్యాంక్స్ కూడా చెప్పాను. మిద్దె తోటలో ఒకరోజు ఇంత స్పెండ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీనిచ్చింది.